నమస్కారం, సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన సోమారపు సత్యనారాయణ. ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి రిపేర్ కట్ చేసిన 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య. టిఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో జెన్కో క్రీడా మైదానంలో తెలంగాణ ఆడపడుచులకు ముక్కుల పోటీలు. కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. వైకే ఫౌండేషన్ యువకుల సేవా సామ్రాజ్యం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ఎల్కలపల్లి గ్రామ సర్పంచ్ పల్లె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. గోదావరికని స్థానిక చిలుకలయ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుటుంబం. సోమారపు సత్యనారాయణ చేతుల మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రెవెన్యూ శాఖ కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని నిర్వహించారు. కేవలం ఎస్సీ ఎస్టీ వాళ్లకు మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకం వర్తించినప్పటికీ మైనార్టీ బీసీలకు కూడా వర్తింపజేస్తున్నామని, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 50,000 ఇవ్వగా ఇక నుండి 75,000 పెంచినట్లు, అలాగే ఈరోజు 99 చెక్కుల పంపిణీ నిర్వహించామని, నూతనంగా వివాహం జరిగిన వారు మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సోమారపు సత్యనారాయణ తెలిపారు. పెద్దలు కేసీఆర్ గారు ఒకప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీస్కు మట్టుకే ఇద్దామనుకున్న మైనారిటీస్కు, తర్వాత ఓబీసీలు, బీసీలే కాకుండా ఓబీసీలు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా 75,000 పెంచడం జరిగింది. ఈరోజు 99 చెక్కులు వాళ్ళని డిస్పర్స్ చేసినాం. ఎవరైనా కానీ మ్యారేజ్ చేసుకుంటే ఇమ్మీడియట్గానే 15 రోజులు పెళ్లితో పంచిన తర్వాత ప్రాసెస్ చేయండి. కొందరు 4 నెలల తర్వాత, కొందరు 5 నెలల తర్వాత, కొందరు 6 నెలలు, కొందరు 7 నెలలకు వస్తున్నారు. ఇట్లా కాకుండా వెంటనే మీరు పాస్ చేసుకోండి. తర్వాత మధ్యాహ్నం వరకు బ్రోకర్లకు వాళ్ళ హెల్ప్ అవసరం లేదు. మీరు మీ సేవా సెంటర్కి పోతే మీకు పూర్తి గైడెన్స్ దొరుకుతుంది. మీ సేవా సెంటర్లో రిజిస్టర్ చేసుకోండి, కావాల్సిన కాగితాలను బట్టి ఆ తర్వాత నా సిగ్నేచర్ తీసుకుంటే పార్టీలు కూడా ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా వెంటనే అందరూ సంతకాలు పెడతారు. పేమెంట్ కూడా ఫాస్ట్గా ఇస్తున్నారు కనుక దయచేసి ఎవరైతే కళ్యాణ లక్ష్మి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా పెళ్ళైన వెంటనే కళ్యాణ చెక్కు తీసుకోవాలని కోరుతున్నాం. పెద్ద కేసీఆర్ గారు చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. చాలామంది బీదలు ఈరోజు ఎవరైతే పెళ్లి చేయడానికి ఒకప్పుడు భయపడేవాళ్ళు, పెళ్లి చేయాలంటే కొంచెం బర్డన్ అనుకునేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈరోజు కొంచెం సులువు అయిపోయింది. వాళ్ళ పెళ్లి చేసుకుని సౌకర్యంగా ఉంది. అందుకని పెళ్లి చేసిన వెంటనే అతి త్వరలో మీరు క్లెయిమ్ చేసుకొని తప్పకుండా తీసుకోండి. పెద్దలు కేసీఆర్ గారికి రామగుండం ప్రజల తరఫున నేను వారికి ధన్యవాదాలు చేసుకున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆడెప్ రాజేశం, ప్రవీణ్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, దాసరి సావిత్రి, సుజాత, మేరు రమేష్, బిక్షపతి, శ్రీనివాస్, అజీం పాల్గొన్నారు. గోదావరికని వెటర్నరీ హాస్పిటల్ అడిషనల్ డైరెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో పశువులకి చికిత్సను నిర్వహించారు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా సోమారపు లావణ్య హాజరై రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. పశు సంవర్ధక శాఖ స్కీమ్ల గురించి డాక్టర్ బాలాజీ వివరించారు. ఎన్టీపీసీ నుండి ఎలాంటి సహాయం అయినా ఇప్పిస్తామని, రైతులందరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకోగలరని, అలాగే పాల రైతులకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లను సోమారపు లావణ్య చేతుల మీదుగా అందజేశారు. ఎందుకంటే లైవ్ స్టాక్ అనేది మన బర్రెలకు మేకలకు వారి యొక్క ఫీడింగ్ కి, ఏదైతే ఉత్పత్తి కోసం వారి యొక్క అభివృద్ధి కోసం వారు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా ఇలాగే నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో భాగంగా ఈరోజు అధిక సంఖ్యలో రైతులు మరియు పాలు పశువులు పెంచుకుంటున్న రైతులు కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రూరల్లో మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొర్రెలు పంచడం ఇవ్వడం అనేది మన రూరల్లో ఉండేది, ఇప్పుడు అర్బన్లో కూడా ఇవ్వాలనే ప్రయత్నంతో ఎమ్మెల్యే గారి శాసనకరంలోని మా కాజ్పల్లి వాసులకు కూడా ప్రతి ఒక్క ఇంటింటి యాదవ కులస్తులందరికీ కూడా ఇంటింటికి గొర్రెలు ఇవ్వడం అనేది కూడా హామీ ఇచ్చారు.
నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఆ గొర్రెని కూడా మేము అతి త్వరలో కూడా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టుకుంటాము. అలాగే ప్రతి ఒక్క విషయంలో ఏపీటీసీ వారు సహకరిస్తున్నందుకు నేను ఈ వేదిక మీద వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాజిపల్లి గ్రామంలో ఈ ఉచిత పశు వైద్య శిబిరాన్ని మనము ఎన్టీపీసీ సిఎస్ఆర్సీడి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో మనం జరుపుకుంటున్నాం. ఈ విధంగా మనం మొత్తం 15 క్యాంపులను కండక్ట్ చేస్తూ అదే రీతిగా ఇక్కడ కూడా మనం ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఎన్నో స్కీములు మనకు వచ్చేస్తున్నాయి. అంటే యాక్చువల్గా మనకి గొల్ల కుర్మలకు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారు చాలా తీవ్రంగా కృషి చేశారు. ఎందుకంటే నాకు నేను ఐ వీక్నెస్ దానికి ఒకసారి మన ఒక విలేజ్ నుంచి డైరెక్టర్ నా ముందే మినిస్టర్ గారితో మాట్లాడి అర్బన్ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వాలి. అర్బన్ కూడా గొల్ల కుర్మలు ఉన్నటువంటి అర్బన్ అంటే మనకు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు కూడా ఈ స్కీమ్ గొర్రెలను ఇప్పించే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చాలా డైరెక్ట్గా మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో అది కూడా మనకి జీవో రావచ్చు. ఇప్పుడైతే ఎట్లయితే గ్రామంలో గొర్రెలను ఒక మనిషికి 20 గొర్రెలు ఒక పోతును ఎట్లయితే ఇస్తున్నారో అదేవిధంగా రైతులకు ఇక్కడ కూడా ఆ స్కీమ్ వర్తింపజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం ఇస్లాం, డిప్యూటీ మేనేజర్ జీవన్ రాజ్, డిప్యూటీ మేనేజర్ ఆకుల రామకిషన్, ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి ఆఫీసర్ విఠల్ కుమార్, తక్కలపల్లి డాక్టర్ జునేద్ ఖాన్, హాస్పిటల్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టీఆర్ఎస్ రేపల్లి జిల్లా కోఆర్డినేటర్ మధ్య అన్విష్ ఆధ్వర్యంలో జెన్కో క్రీడా మైదానంలో తెలంగాణ ఆడపడుచులకి పాఠశాల బాలికలకు ముగ్గుల పోటీని నిర్వహించారు. దాదాపు 150 మంది ఆడపడుచులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఇందులో ప్రథమ బహుమతి చందన అండ్ గ్రూప్, రెండవ బహుమతి సరళ అండ్ గ్రూప్, మూడవ బహుమతి స్వాతి అండ్ గ్రూప్ గెలుచుకోగా గెలుపొందిన వారికి రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, రెండవ డివిజన్ కార్పొరేటర్ నస్రీన్ బేగం, అలాగే ఒకటో డివిజన్ కార్పొరేటర్ రజిత బహుమతులను అందజేయడం జరిగింది. ఎన్నో ప్రోగ్రాంలు ముందు విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో పాత్ర వహించిందో, ప్రతి ఉద్యమంలో కాకుండా అన్ని విభాగాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ కేసీఆర్ గారు చేసే పథకాలని రానున్న రోజులలో జన దృష్టికి తీసుకుపోయి ముందుండి మీ విద్యార్థుల పాత్ర వహిస్తామని కోరుకుంటున్నాను. ఈ ముగ్గుల పోటీ కాదు, రానున్న రోజులలో కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని తెలంగాణ విజయ సారథిగా బంగారు తెలంగాణ మాటలు చేస్తామని మేము ఆశిస్తూ మేము ఈ కార్యక్రమం నిర్వహించబడింది. దీనికి ఇచ్చేసిన మీడియా అతిథులకి నాయకులకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాలరాజు, కందుల పోషం, ఉస్మాన్ షరీఫ్, రాజు, టీఆర్వికేఎస్ నాయకులు కృష్ణమూర్తి, సారయ్య, సలీం, నిఖిల్, చరణ్, కుందనపల్లి సర్పంచ్ సోమయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు రామగుండం టీఎస్ జెన్కో క్రీడా మైదాన్ రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల పిల్లల సమక్షంలో మిఠాయిల పంపిణీ చేశారు. ఉద్యమ నాయకురాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో డిప్యూటీ స్పీకర్ గా పదవి బాధ్యత నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పద్మా దేవేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామగుండంలో మా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు అందరి మధ్యలో ఈ జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ముఖ్యంగా పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇవాళ శాసనసభలో చాలా గొప్పగా వారి పాత్రని పోషిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఒక గొప్ప నాయకురాలుగా ఇవాళ రాణిస్తూ ఉన్నారు. తప్పకుండా వారు ఇట్లనే ఇంకా రాబో రోజుల్లో
చాలా ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర సమితికి వారి సేవలు గొప్పగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మహిళలకి ఆదర్శవంతమైనటువంటి నాయకురాలు మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నాయకురాలు ఇంకా ముందు గొప్ప పదవులు పొందాలని గొప్పగా మా అందరికి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ గా ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండంలో ఉన్నటువంటి నాయకులందరి తరఫున ముఖ్యంగా రామగుండం ప్రాంత ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో రెండవ డివిజన్ కార్పొరేటర్ నస్రీన్ బేగం, కందుల పోషం, ఉస్మాన్ షరీఫ్, భరత్, సుధీర్ గౌడ్, చరణ్, కుందనపల్లి గ్రామ సర్పంచ్ సమ్మయ్య, జయంగిర్ అహ్మద్, కృష్ణమూర్తి, సారయ్య పాల్గొన్నారు. గోదర్కని స్థానిక 18 లైన్ కాలనీలో ఐకే ఫౌండేషన్ సేవకుల సేనా సామ్రాజ్యం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీటూ జీఎం విజయబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనగా మొదటి బహుమతి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని కె సుష్మ, రెండవ బహుమతి వైష్ణవి, మూడవ బహుమతి నవ్య గెలుచుకున్నారు. దాంట్లో కాన్సెప్ట్స్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది కొన్ని కాన్సెప్ట్స్తో వేశారు, ఎస్పెషల్లీ మన విజేందర్ రెడ్డి గారు తెలియజేసిన విధంగా బేటీ బచావో అనేవి 2-3 స్లోగన్స్ తోటి వచ్చాయి. ఈనాడు ఇది వెరీ ఇంపార్టెంట్. ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి. వారు మగ పిల్లల కంటే ఏమి తీసుకోరు అనేది ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో ఈ పోటీలో ఇంత ఉత్సాహంతో పాల్గొని తర్వాత ఈరోజు మనకు ముందుగానే ఈ సంక్రాంతి వచ్చిన పండుగ వచ్చినట్లు మనకు ఈరోజు కనిపిస్తుంది. సో ఈ విధంగా అందరూ పాల్గొని దీనికి ఎంకరేజ్ చేసినటువంటి టీచర్స్ అందరు కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వైకే ఫౌండేషన్ వారు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు ఏర్పాటు చేస్తూ వారి యొక్క పర్పస్ ఏదైతుందో బ్లడ్ డొనేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండాలని వారు ఇంకొక విషయాన్ని అడిగారు. హాస్పిటల్లో మార్చరీకి సంబంధించినటువంటి ఒక ఏసీ ఫ్రీజర్ కోసం ఒక రూమ్ అడిగారు. అది నేను చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విల్ డెఫినెట్లీ ట్రై అవర్ బెస్ట్. ఎందుకంటే ప్లేస్ చూడాల్సిన అవసరం ఉంది. చూసి దానికి అనుగుణంగా వారికి ఏం చేయాలో నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సో మరకుమారు పిల్లలందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు వారు గెలుపొందకపోయినా అందరు గెలిచినట్లే అని మనం భావించాలి. ఈ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని వారి కళను మనం ముందుకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ దానికి అభినందనలు తెలియజేసేయాలి. ఎందుకంటే గెలవటం అనేది ఏదో ఒకటి 2 ప్రైజెస్ పెడతాం కాబట్టి ప్రైజెస్ ఇంపార్టెంట్ కాదు, పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్ఫూర్తితో ఇక ముందు కూడా ఎంతో పార్టిసిపేట్ ఉత్సాహంగా పాల్గొని వారందరూ కూడా బహుమతులు పొందాలని నా తరఫున అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఏ వెంకటేశ్వర్లు, ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎల్కలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బినోదిని పాత్ర MBBS కంటి సమస్యలు ఉన్నవారికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం దాదాపు 40 మందికి మందుల పంపిణీ చేసి కొంతమందికి కంటి ఆపరేషన్కి, మరికొంతమందికి కళ్ళజోళ్ల కోసం తమ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని, అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చులతో ఆపరేషన్ చేస్తామని తెలియజేశారు. గోదావరి కనిలో చిలుకులయ్య దేవాలయంలో MLA సోమారపు సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీత, వాణి, ముక్క సుదర్శన్, లక్ష్మీనారాయణ ఆశ్రమ నిర్వాహకులు ఈవి లక్ష్మి, సుదర్శన్ బాబు పాల్గొన్నారు. ఐఎమ్ రియలీ స్పీచ్లెస్. ముజే కుచ్ సమజ్ నీ ఆ రహా హై మై క్యా బోలూ. ఆప్ లోగ్ ఇత్నా అచ్చా కామ్ కర్ రహే హై, ఇత్నే ఛోటే ఛోటే సే బచ్చే హై, ఔర్ ఉన్కే లియే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, దిస్ ఇస్ ఐ థింక్ ఇస్కి కోయి వో నహీ, మూల్య నహీ.
हम लोग भी कुछ भी चाहे हम कुछ भी डोनेट कर दें कुछ कर दें, बट जो स्टेप आपने उठाए बच्चों के लिए वी कैन ओनली सपोर्ट यू, बट जो आपकी जो फीलिंग्स है और जिसके साथ आपने ये शुरू किया है दिस इज रियली वेरी वेरी गुड. हम लोगों से जितना हो सकेगा आई प्रॉमिस वी विल डू, जैसे भी होगा यू कैन कॉन्टैक्ट गीता मैम एंड वी विल ट्राई आवर लेवल बेस्ट, जितना भी हम कर सकते हैं छोटे छोटे बच्चों के लिए ज़रूर करें. अंदर की नमस्कार, వచ్చినటువంటి దీపా దుబే మేడం గారికి అలాగే గీతా ప్రసాద్ మేడం గారికి వచ్చినటువంటి పెద్దలందరికీ వచ్చినటువంటి మరి ఎన్టీపీసీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి సార్కి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే మరి ఎన్టీపీసీ నుంచి మరి మాకు ఇంకా మరి పిల్లల కోసమని ఇంత ఈ యొక్క అనాథ పిల్లలు పేద పిల్లలు ఇందులో మళ్ళీ తల్లిదండ్రులు ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేని పిల్లలు అలాగే ఇద్దరు ఉండి కూడా అడాప్షన్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు మన దగ్గర, అలాగే బెగ్గర్స్ ఉన్నారు అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. మరి వీరందరికీ మరి వీరు ఇచ్చినటువంటి మరి ఈ యొక్క సామాన్లు మరి అన్నీ కూడా మరి మరి ఎంతో మరి అన్నీ వాళ్ళకి ఉపయోగపడేవి అవన్నీ కూడాను, మరి వారికి ఇంత మరి వ్యయంతో ఇంత ఖర్చుతో ప్రయాసపడి మరి ఇంత ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మా దుబే సార్ కూడా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మనస్సుతో మరి పిల్లలకి ఇంత అనాథ పిల్లలకి మరి ఇంత చేయాలి అని ఆ ఎన్టీపీసీ వారందరికీ కూడా పేరు పేరు వలసిన చిన్న వర్కర్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆదరణ ఆశ్రమానికి సిఎస్ఆర్ సిడి వారి సారథ్యంలో నేడు దీప్తి మహిళా సమితి ప్రెసిడెంట్ దీపా దూబే ముఖ్య అతిథిగా హాజరై అక్కడ అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఆశ్రమంలోని అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బర్త్డే సందర్భంగా మేమందరం శుభాకాంక్షలు తెలుపుతూ బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అమ్మ పరివార్ అనాథాల పిల్లల మధ్యలో ఈ బర్త్డే చేసుకోవడం చాలా సంతోషకరం. ముందు ముందు కూడా పీకే అరుణ్ మరి మానస గారు ఇంకెన్నో బర్త్డే చేసుకొని సుఖ సంతోషాలతో జీవితం సాగించాలని మేము మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈరోజు నా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పీకా అరుణ్ కుమార్ గారి సతీమణి అయిన పీకా మానస గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో మరి పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి మరి అనాథ పిల్లలకు అన్నదానం చేయడం జరిగింది. ఇలా మరి హంగులు హార్బాటాలతో పోకుండా మరి పిల్లలకు అన్నదానం చేయడం మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరి జన్మదినం సందర్భంగా ఇక్కడ మాకు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే వేరే ఎవరైనా సరే బర్త్డేలకు మ్యారేజ్లకు మరి హంగులు హార్బాటాలతో పోకుండా ఈ అనాథ పిల్లలకు అన్నదానం చేస్తే మరి వారు ఒక పూట అన్నం పెడితే మాకు ఎంతో వారికి ఇలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం చూసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి ఈ అనాథ పిల్లలను ఆదుకుంటారని తెలియజేస్తున్నాము. అలాగే వీరి ఇద్దరి జీవితం చాలా సంతోషంగా గడవాలని చెప్పి ఆ దేవుని మేము వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కాల్వలింగస్వామి, కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బొంతల రాజేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి ముస్తఫా, వీరబోయిన రవి యాదవ్, నాయిని ఓదెలు, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జీఎం కాలనీలోని అమ్మా పరివార అనాథ ఆశ్రమంలో యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ కార్యదర్శి పీకే అరుణ్ కుమార్ సతీమణి పీకే మానస పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్, లావణ్య, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, ఆ వార్డు కార్పొరేటర్, తెరాసా పార్టీ నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Yeah.
అటువంటి బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవమైనదంగా జరుపుకుంటున్నాం. ఆ విధంగా నిన్నటి రోజున అగ్ని ప్రతిష్ట ధ్వజారోహణం జరిగింది. ఈ రోజున స్వామి వారికి అభిషేకం ముహూర్తంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవమైనదంగా ఇక్కడ ఆలయ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీమాన్ సోమార సత్యనారాయణ గారు అన్న ప్రసాదాన్ని ఎంతరిశారు. అలానే ఈరోజు సాయంకాలం దీపోత్సవం ప్రేమ మహాపూర్ణావతి సుదర్శన గోదావరి నదీ తీరంలో చక్ర స్నానము రేపు సాయంకాలం ద్వాదశారాధన నాకబలి సంతావరణ ఏకాంత సేవతోటి ప్రేమందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు దర్శించారు. జై శ్రీమన్నారాయణ. మంత్రిని నియోజకవర్గంలో ప్రభుత్వ అండదండలతోనే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇసుక మాఫియా వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని, రోడ్లు అస్తవ్యస్తంగా తయారై ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. లారీల ఓవర్లోడ్ విషయంలో కూడా చూసి చూడనట్టు పోలీస్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ సంబంధించిన ప్రధానమైన సమస్య ఇసుక మాఫియా వల్ల ఒక పరంగా ప్రాణాలు కోల్పోవటం, దానికి తోడు పూర్తి స్థాయిలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చెడిపోవటం వల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా తయారైనాయి. లారీల స్పీడ్తో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. పెద్ద ప్రమాదాలకు గురై కాల్పోవటమో చేయిపోవటమో పూర్తి స్థాయిలో మంచానికే పరిమితమయ్యే ప్రమాదాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని పరంగా ఏం చర్యలు తీసుకోవటం లేదు. మాఫియా, ఇసుక మాఫియా ఇక్కడ ప్రత్యక్షంగా కనబడతా ఉంటుంది. మరి ఒకటే వేబిల్ మీద 4-5 లారీలు పోతున్నాయని చాలామంది చెప్తా ఉన్నప్పటికీ, ఫిర్యాదులు వస్తున్నప్పటికీ దానిపైన అధికారులు చర్య తీసుకోవటం లేదు. ఓవర్లోడ్ విషయంలో కూడా చూసి చూడనట్టు రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్పోర్ట్ అధికారులు చూస్తూ కూర్చుంటా ఉన్నారు. రోడ్లు ఖరాబ్ కావటం, ప్రాణ నష్టం జరగటం, ప్రమాదాలకు గురై ఎటుగాని పరిస్థితుల్లో ప్రజలు ఉంటా ఉన్నప్పటికీ ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉన్న ఇసుక మాఫియాకు సంబంధించి నిన్ననే కామారెడ్డి దగ్గర నుంచి ఒక విఆర్ఓ ప్రభుత్వ ఉద్యోగి చనిపోవటం జరిగింది. ఇక్కడ మాత్రం అనేక మంది చనిపోతూ ఉన్నప్పటికీ యథావిధంగా వారి వాణిజ్య వ్యాపారం నడిపిస్తూ ఉన్నారు. బడా వ్యాపారులు, దానికి తోడ్పాటు చేస్తూ ఉన్న వారిపైన తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఇప్పుడు మేడారం జాతర కాబోతాం, ఈ రోడ్డును మొత్తం పెద్దపల్లి నుంచి మొదలు పెట్టుకొని అటు గోదావరికర్ నుంచి మొదలు పెట్టుకొని కాటారం మీదుగా మహాముత్తారం మీదుగా అనేక మంది భక్తులు ఈ ప్రాంతం నుంచి పోతారు. రోడ్లు ఈ విధంగా ఉంటే రేపు మేడారం జాతరకు సంబంధించిన ప్రయాణికులకు కూడా అనేక ఇబ్బందులు గురి కాపాడటం జరుగుతుంది. ఆ రోడ్లు సరి చేసేది లేదు. ఇంకో మాట ఏం చెప్పానంటే ఎంపీటీసీలకు నిధులు లేవు, జెడ్పీటీసీలకు నిధులు లేవు, సర్పంచులకు నిధులు లేవు. ఈ ఇసుక పైన వచ్చే సీనరేజ్ కూడా కనీసం దాని కూడా లేదు, ఓన్లీ మాఫియాకే పోతూ ఉంది. స్థానిక సంస్థలకు సంబంధించిన సీనరేజ్ కూడా వస్తే ఆ గ్రామానికి సంబంధించింది ఏదైనా ప్రత్యేక అవసరాల పట్ల ఆ సీనరేజ్ పట్ల ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ సీనరేజ్ విషయంలో మాట్లాడే నాడు లేదు. ఈ ప్రభుత్వం
అన్నీ చూస్తూ ఉన్నప్పటికీ చూడనట్టు, వింటున్నప్పటికీ విననట్టు చేస్తూ ఉన్న కార్యక్రమం విషయంలో ఇసుక మాఫీ విషయంలో చర్యలు తీసుకొని రోడ్లు బాగా చేయాలి, ప్రాణ నష్టం కలగకుండా ఉండే కార్యక్రమం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన సోమారపు సత్యనారాయణ. ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి రిబ్బన్ కట్ చేసిన 46వ డివిజన్ కార్పొరేటర్ సోమారపు లావణ్య. టీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో జెన్కో క్రీడా మైదానంలో తెలంగాణ ఆడపడుచులకు ముక్కుల పోటీలు. కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. వైకే ఫౌండేషన్ యువకుల సేవా సామ్రాజ్యం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ఎల్కలపల్లి గ్రామ సర్పంచ్ పల్లె శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. గోదావరికని స్థానిక చిలుకలయ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కుటుంబం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.